అసలు దీక్షలు ఎందుకు సాగరారం చేస్తున్నాం మేము? నాకు ఇంకా ఇప్పటికి కూడా 3 బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లే ఉంటాయి. కోదండరాముకు తాకినాయి, పక్క గండా చక్రపాణికి తాకినాయి, రాత్రి 1 వరకు డిస్పర్స్ కాగినాయి. అప్పుడు పోయి యశోద హాస్పిటల్ జాయిన్ అయిన బుల్లెట్ అయినా నా కళ్ళల్లో కాదు గ్యాస్ పోతే. ఎప్పుడు కేసీఆర్ కొట్లాడినట్టు మనం చూలేవు, ఢిల్లీలో ఉండు సిగ్నల్ వచ్చింది నాకు అప్పుడే, ఎందుకు కొట్లాడుతుంది సాగరారం ఎందుకు అన్నాడు ఆయన. అందుకనే ఇలాంటి దొంగ తెలంగాణ నాయకులు ఈ అగ్గిపెట్టరావు హరీష్ రావు మన ఏదో డ్రామా లెటర్ తీసుకొని వచ్చిండు, రాజీనామా లెటర్ అని 2 పేజీలు రాసుకొచ్చిండు. అది 1.5 లైన్ ఉంటుంది అది. అలా కామా పోలీస్ స్టాప్ ఏడ పెట్టాలని ఆడ పెట్టాలి, వేరే దగ్గర పెడితే కూడా రిజెక్ట్ అవుతుంది అది. అది తెలిసి ఆయనకు 6 సార్లు 7 సార్లు గెలిచినోడు, పేజీని రాసుకొచ్చిండు. అందుకనే నిజంగా తెలంగాణ ఇచ్చింది ఇవాళ సోనియా గాంధీ. చివరిగా మీ అందరికి చెప్తున్న ఒక ఎవ్వరు కూడా హైదరాబాద్ ఆఖరికి ఏమైందంటే ఢిల్లీలో చర్చలో నన్ను కూడా పిలిచింది సోనియా గాంధీ 2-3 సార్లు. ఆంధ్ర వాళ్ళు ఇట్లా యూటీ చేసుకొని ఇచ్చుకోండి అంటే నీ అన్న హైదరాబాద్ అని తెలంగాణ మాకెందుకు అని చాలామంది కింద ఉన్న జయరామ్ రమేష్ అహ్మద్ పటేల్ మాట్లాడినప్పుడు ఆ డిస్కషనే వద్దని చెప్పింది మేడం గారు. హైదరాబాద్తోనే తెలంగాణ బతుకున్నది. ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్ళలో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ పెద్ద పెద్ద పట్టణాలు నిర్మించుకున్నారు. హైదరాబాద్ వచ్చి ఇన్కమ్తో అక్కడ డెవలప్ చేసుకున్నారు, ఈ తెలంగాణను డెవలప్ చేయలేదు. కాబట్టి తెలంగాణ ముమ్మాటికి ఇది తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా కొట్టేసింది ఆ మేడం. హైదరాబాద్ కూడా తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో ఇవాళ వార్డు మెంబర్ లేడు, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా ఒక సీటు గెలవదు. అలాంటి పార్టీని గెలిపించాలని మీ ద్వారా ఎక్కువ సీటు గెలిపించి 14-15 సీట్లు గెలిపించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా కూడా రాబో 5 సంవత్సరాలే కాదు, మరొక 5 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు అవకాశం ఇవ్వాలని, మీరు ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిపించాలని. మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, మీ జర్నలిస్టుల అసోసియేషన్కి 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు, అడ్వకేట్లకు 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు, ఔటర్ రింగ్ రోడ్డు మీద 5,000 ఇల్లు కట్టియాలన్నాడు. జర్నలిస్టులు అందరూ బ్రహ్మాండం కళ్ళు తిరిగిపోయేటట్టు నేనే దగ్గర కుర్చేసుకొని కూర్చొని కడతానన్నాడు మీకు కూడా ఇల్లు. ఇంకా జర్నలిస్టుకు వరంగల్ అయితే చెప్పిందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కడతా, ఎట్లా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి పోతే కోటీశ్వరులు కూడా అరే నేను జర్నలిస్ట్గా పుట్టే మంచుకుంటున్నా బాబు ఇల్లు వస్తుండే నాకు అని ఇది మాట్లాడండి. ఎప్పుడు 9 ఏళ్ళకి సీఎం అయినాక 3 రోజులు అక్కడ నైట్ హాల్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పండుకొని ఒక ఫంక్షన్ హాల్లో వరంగల్ పట్టణాన్ని ఎట్లా చేయాలని చెప్పి అందులో ఒక్క పని కూడా చేయలేదు. సరే జర్నలిస్ట్లు ఇన్నంటే మొదలుపెట్టి జర్నలిస్ట్ అంటే ఆయనకు లెక్కే లేదు. ఆయనకు ఆ మాట చెప్పండి, అప్పుడప్పుడు చూస్తుంటా వీడియోలు నవ్వుకుంటానికి చూస్తుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రహ్మానంద సినిమాలు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూస్తూ బోర్ కొట్టినప్పుడు నాకు కూడా వరంగల్ జర్నలిస్టులు అది రివ్యూ ఇన్ వరంగల్ డెవలప్మెంట్ అనుకుంటే పెడితే మీరు కూడా చూడండి, మీరు కూడా నవ్వుకుంటారు. అది ఎంత దుర్మార్గం అండి. కానీ ఎంత 100 కోట్లు అవుతుంది మొత్తం వరంగల్లో జర్నలిస్ట్ ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15 ఎకరాలు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పక్కకు క్యాబినెట్లు పెట్టించి ఫోటోగ్రాఫర్ నుంచి కెమెరామెన్ నుంచి వదిలిపెట్టి స్టాఫ్ రిపోర్ట్ దాకా ఒక లేఅవుట్ చేపించిన ఈలోడు ఆయన చనిపోయిండు. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇప్పుడు దాన్ని లేఅవుట్ చేసి అలాగే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నా. నల్గొండ టౌన్కు 15 ఎకరాలు లేవు కలెక్టివ్, ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఎకరం అయింది. అప్పుడు ఒక 5 లక్షలు కూడా లేదు ఎకరం. అప్పుడు ఆయన క్యాబినెట్లో పెట్టి అలాట్ చేయించిన అప్పుడు ఎమ్మెల్యేగా ఈయన ముఖ్యమంత్రిగా గా ప్రావిజ్ కూడా నిర్మించుకోలే, న్యాయవాదులకు ఇస్తాను రివాల్వింగ్ పండియాలి. అందుకనే అలాంటి వేస్ట్ ఫెయిల్ గురించి మాట్లాడడం టైం వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా అధ్యక్ష వేణు గారికి రవి గారికి